అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మరియు గిరిజనేతర పేద రైతులందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున సత్తుపల్లి నుంచి ఈ నెల 5వ తారీఖు నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. ఇక్కడ మన దగ్గర రాష్ట్ర సిపిఐ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని మరింత సమాధానం తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు అటవీ పోడు వ్యవసాయం మీద ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇప్పటివరకు పోడు వ్యవసాయం చేసుకున్న గిరిజనులకు ఇప్పటివరకు పట్టాలి లేదు, మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు ఇలా వివరిస్తుంది? దీని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వం మాటలు ఘనంగా చెప్పి చేతలు నిల్లులాగా, మాటలు ఫుల్లు చేతలు నిల్లులాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2014 కంటే ముందు అడవి ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని చెప్పి అనేక ఆందోళన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మేము అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. 2014 నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక అప్లికేషన్ కూడా పరిష్కారం చేయలేదు. ఇంతవరకు ఎవరికి పట్టా హక్కులు ఇవ్వకపోగా గతంలో అరకొరగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు జరిపినాయి. ఈ ప్రభుత్వం ఎవరికి పట్టాలు ఇవ్వకపోగా ఇలా ఏం చేస్తుందంటే ఉన్న భూములు గుంజుకోవడానికి హరితారం పేరు పెట్టి పెద్ద పెద్ద కందకాలు దోవి పీడీ యాక్టులు పెట్టి అదేవిధంగా అనేక కేసులు పెట్టి ఉన్న భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పంటలు వేసినటువంటి పంటలను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నది. స్త్రీలని, పిల్లలతో సహా పశువులను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు పోడు రైతుల సమస్య పెద్ద ఎత్తున ప్రజలు ముందు తీసుకొస్తే ఎన్నికలు కానివ్వండి, ఎన్నికలు గెలిచిన తర్వాత కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కారం చేస్తా అని చెప్పి అంటున్నాడు. 7 సంవత్సరాల నుంచి కుర్చీ వేసుకొని పరిష్కారం చేస్తానంటాడు. ఇలా ఏ ఒక్క ప్రాంతంలో కుర్చీ వేసుకొని వచ్చి కూర్చొని ఒక్కరోజు కూడా ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం చేసినటువంటి సంఘటన లేదు. ఇలా పారిశ్ర సిబ్బంది పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. మరోపక్క టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలో, అధికారికంగా గెలిచిన ఎమ్మెల్యేలో ఫారెస్ట్ అధికారులు మేము దౌర్జన్యం చేస్తే తరిమి కొట్టండి అని పిలుపులిస్తూ ఉన్నారు. అధికార పార్టీ సమస్యను పరిష్కరించకపోగా తన కింద ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంటే తమ మాట వింటలేదని మాట్లాడటం అది టక్కర్ వైఖరి తప్ప మరొకటి కాదు. వాళ్ళే ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళని ఉసిగొలుపుతున్నారు, మరోవైపు ప్రజల్ని ఫారెస్ట్ సిబ్బంది వలన ఇదంతా జరుగుతుందని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పైగా పొడి వ్యవసాయ రైతులు ఉంటే ప్రభుత్వం ఇప్పటివరకు 30% కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకని పూర్తి స్థాయిలో వాళ్ళకి పట్టాలు ఇవ్వట్లేదు ప్రభుత్వం? 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోమనంటే 231,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా చాలా దరఖాస్తులను స్వీకరించలేదు. అందులో కొన్ని మాత్రమే పరిశీలన చేసి 90,000 మాత్రమే యాక్సెప్ట్ చేసి కేవలం 1 ఎకరం మాత్రమే ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం 10 ఎకరాలు ఒక కుటుంబానికి ఇవ్వచ్చు. అదేవిధంగా మిగతా సమస్యల్ని, దరఖాస్తుల్ని పెండింగ్లో పెట్టినట్టు రిజెక్ట్ చేసినట్టు పెట్టారు. కానీ అట్లా రిజెక్ట్ చేస్తే పైన అప్పీల్ చేసుకునేటువంటి ఎఫ్ఆర్సీ కమిటీలను వేశారు. డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వేశారు. దరఖాస్తు చేసుకొని దాన్ని పునఃపరిశీలించమని పడగ హక్కుంది. కాకపోతే దానికి రిజెక్ట్ కోసం కారణాలు ఏందో చెప్పాలి. ఆ రిజెక్ట్ కారణాలు చెప్పలేదు, ఆ గ్రామ సభలో దాన్ని చర్చించలేదు. అడవి ప్రాంతంలో హక్కులన్నీ కూడా గ్రామ సభకే ఉంటాయి. ఆ గ్రామ సభకి, గ్రామ సభలో చర్చించలేదు, రిజెక్ట్ కారణాలు చెప్పలేదు, సమస్యలన్నీ పెండింగ్లో పెట్టి ఇలా పెద్ద ఎత్తున పట్టాకులు ఇచ్చిన భూములతో సైతం గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే మేము అనేది ఏంటంటే ఆ దరఖాస్తులతో పాటు ఆనాడు దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూములు ఉన్నాయనేటువంటిది మా అంచనా. దాంట్లో కేవలం 1-2 లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు, మిగతా పట్టాలు ఇవ్వలేదు. అవి కూడా పట్టా హక్కులు ఇవ్వాలా, చట్టం అమలు చేయమని మేము అడుగుతున్నాం. చట్టాన్ని అమలు చేయకుండా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తాం, ఇది మా సమస్య. అంటే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవులు ఎక్కువగా ఉన్నాయి, పోడు వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాల్లో ఉన్న పోడు వ్యవసాయదారుల కంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు. అంటే మరి ఇక్కడ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగిందా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎక్కువగా? వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరుగునే పట్టాకులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, ఇప్పుడు కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ, అటవీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ఉన్నది, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ ఉన్నది, అటు ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ ఉన్నది. అన్ని ప్రాంతాలు ఇదే సమస్యగా ఉన్నాయి. ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఖమ్మం జిల్లాలో కూడా సత్తుపల్లి, కుంజర్ల, పినువలి ప్రాంతాల్లో కూడా అరకొర పట్టాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి.
కానీ మేము అనేది ఏంటంటే ఆ దరఖాస్తుల మీద మొత్తం మీద శ్వేతపత్రం ప్రకటించి అదేవిధంగా ఆ భూములన్నిటి మీద వివరాలు చెప్పి చర్చించి ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాము. సో పొడి వ్యవసాయదారులకి పట్ట పాస్బుక్లు మంజూరు చేయాలని చెప్పి మీరు పాదయాత్రని అలాగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మీరు తలపెట్టారు. ఇది ఏ విధంగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అడవితోటే జీవనం కొనసాగించేటువంటి వాళ్ళు. అడవి వాళ్ళ జీవితం రెండు వేరువేరు కాదు. అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతి చెట్టుని మొక్కని పిట్టని పక్షిని జంతువుని రక్షించేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆ పట్ట హక్కులు ఇస్తే వాళ్ళు అడవిని ధ్వంసం చేయట్లేదు. ఫార్మా కంపెనీలు ఓసీ కంపెనీలు ధ్వంసం చేస్తున్నాయి తప్ప వాళ్ళు ధ్వంసం చేయట్లేదు. అందుకే వాళ్ళు ఇలా ఆడ బతుకు నలుగురితో పాటు గౌరవంగా బతకాలంటే ఆత్మగౌరవంతో బతకాలంటే వాడి పట్ట హక్కులు ఇవ్వాలా, దాని మీద రుణాలు ఇవ్వాలా, అదేవిధంగా వాళ్ళకి రైతు బంధు వర్తించాలా, అదేవిధంగా వాళ్ళకి ఇతర లోన్ సౌకర్యం వర్తింపజేయాలి, ఇతర సబ్సిడీలు కూడా వర్తించాలి. అట్లయితేనే వాళ్ళు గౌరవం అప్పులు లేకుండా రైతులు కనీసమైనటువంటి జీవనం అనేది కొనసాగిస్తారు. అందుకే వాళ్ళకి ఆ పట్టదారు పాస్ పుస్తకాలతో పాటు ఇలాంటి హక్కులని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ 5వ తారీఖు అనేక ఆందోళన అనేక సంవత్సరాలుగా చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక వేల మందితోటి ఇలా ఆందోళన చేసినటువంటిది ఉంది. అందులో భాగంగానే మళ్ళీ ఒకసారి చేస్తూ ఉన్నాం ఈ హక్కులను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో పోడు రైతుల పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోడు వ్యవసాయదారుల పట్టా పాస్బుక్ తొందరగా మంజూరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. లేకపోతే పట్టా పాస్బుక్ మంజూరు చేయనడలా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు అలాగే అన్ని జిల్లాల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్పాటి న్యూ డెమోక్రసీ నాయకులు చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో దేవేందర్, p2c న్యూస్, ఖమ్మం.